Rajanna Sirsila Jilla Mustafabad Mandalam Chippalapalli Gramamlo Double Bedroom Illalo Migilipoyina Maulika Sadupayala Panlaku Grama Sarpanch Tadapu Jyoti Ella Madhvaryamlo Palakavarga Sabhyulato Kalisi Bhoomi Pooja Chesaru. Ee Sandarbhanga Varu Matladutu Telangana Rashtra Prabhutvam Pratishthatmakanga Chepattina Double Bedroom Illa Nirmanam Panlalo Migilipoyina Vatini Twaraga Poorthi Cheyalani Mantri KTR Adeshala Meraku Panlu Prarambhinchadam Jarigindani. నిర్మాణ పనులకు త్వరగా పూర్తి చేసి త్వరలో మంత్రి చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, వార్డ్ సభ్యులు స్వామి, చెట్టి లక్ష్మయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజలింగం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి గారు, జ్యోతి అల్లం గారు ఈ పనిని ప్రెస్టేజ్ గా తీసుకొని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి సార్ గారికి కోరుచున్నాను. మరొకమారు ఈ పని తొందరగా ముగించి ప్రజలకు అందుబాటులో అతి తొందరలో ఇండ్లు ఇచ్చి ఇవ్వాలని నా యొక్క మనవి. పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఏదో వర్క్ పెండింగ్స్ ఉండేను. కొంత కాలాయ పని జరిగినందుకు కూడా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సర్పంచ్ జ్యోతి ఎల్లమ్మ మరియు మా గ్రామ పెద్దలు, నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం వీరందరూ కలిసి ఇవాళ ప్రెస్టేజ్ తొందరగా ఇది ఏ రకంగా చెప్పాలనేది యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్స్, షిఫ్టింగ్ ట్యాంక్, డ్రైనేజెస్ కంప్లీట్ చేసి వర్క్స్ పూర్తి కంప్లీట్ చేసి ఈ 24 డేట్ నాడే ఇచ్చేది. కావున కొంత సమయం ప్రతి జాన అంటుంది పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర మిగిలిపోయినటువంటి పనులను మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనులను మంత్రి కేటీఆర్ గారి ఆదేశానుసారం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పనులు మొదలు చేయడం జరిగింది. మరి వచ్చే మొదటి వారంలో కావచ్చు, ఈ నెల ఆఖరిలోనే ఇనాగ్రేషన్ ఉండేది. పనులు కొంచెం లేట్ అవ్వడం వల్ల, పనులు మొదలు పెట్టడం ఆలస్యం జరగడం వల్ల లేట్ అయింది. ఈ రోజు నుంచి పనులు వేగవంతం చేసి త్వరితగతిన వారం 10 రోజుల్లో పనులు పూర్తయ్యే 15 రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకొని ఈ వచ్చే నెలలో ఇనాగ్రేషన్ చేయడానికి అన్ని సన్నద్ధితం చేద్దామని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకులు, మండల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్లిపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర మిగిలిపోయిన వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ ఆదేశాల మేరకు 10-15 రోజుల్లో పనులను పూర్తి చేసి ఇనాగ్రేషన్కి రెడీ చేస్తామని తెలుపుతున్నాను.